பாட்டி அரம்போல் பீச்சில் வெயிட்டிங். போ. ஹலோ செல்வா, சிஐ செல்வா. நீ பேர் வின்ட்டேனோ, நீ ஃபோன் வஸ்தேனோ பயப்படப்படானிக்கு நீ ஏரியாலோனே காது, நீ ஸ்டேட்லோனே லேனோ. నాకు నువ్వు అవసరం లేదు, నీతో అవసరం ఉంది. గుంటూరు సీను చేసే ప్రతి పనికి ఓ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఆ ప్రైస్ ఎంతైనా పే చేస్తాను. శ్రీశైలం 200 కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్స్ కావాలి. దారి ఏమన్నా దొరుకుందా? బిజినెస్లో పడి బిజీ అయ్యాను తప్ప నిన్నెలా మర్చిపోతాను రా కృష్ణ. ఆ గ్యాంగ్లో కృష్ణ అనే కుక్క ఉంది, భయపెట్టు, పని అయిపోతే. ఆడికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. బంగారం షాప్లో దొంగతనం జరిగిపోయిందన్నమాట. ప్లాన్ క్యాన్సిల్ చేశాను సార్. అవును సార్, ప్లాన్ క్యాన్సిల్ చేశాను. నా కాలికున్న షూ నాతో పాటే నడవాలి, నా కిందున్న మనిషి నేను చెప్పిందే చెయ్యాలి. మనకి 200 కోట్ల డీల్ దొరికింది సార్. శ్రీశైలం 200 కోట్ల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వాటి దగ్గర నుంచి డబ్బు కొట్టేయడానికి ఈ మాత్రం క్లూ చాలు. బాగుందిరా. సారీ సార్. మరి ప్లాన్ ఏంటి? వాడి గ్యాంగ్లో ఒక సాఫ్ట్ స్పాట్ దొరికాడు సార్. పేరు కృష్ణ, కొత్తగొచ్చాడు. శ్రీశైలానికి డౌట్ రాకుండా వీడిని అడ్డు పెట్టుకుని ఇన్ఫర్మేషన్ అంతా లాగుతా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందిరా. ఒకళ్ళిద్దరిని డిలీట్ చేయాల్సి వచ్చినా ఆలోచించకు. రే, ఈ 2 ఏళ్ళలో ఒకటి పట్టుకో. ఒకటి గన్ షాట్, ఇంకోటి కరెంట్ షాక్. మళ్ళీ ప్లాన్ మార్చి తెగేదాకా లాగద్దు, పనయ్యా కనిపించు. పో. రే సార్, సారీ సార్. సెల్యూట్. సారీ సార్. పారు, ఏమైంది? హాస్టల్లో లేదు, హాస్పిటల్లో లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. హలో సెల్వా, సిఐ సెల్వా. సార్, ఏదైనా మిస్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని తెలీదురా నీకు? రా స్టేషన్కి. వస్తాను సార్. మరు కృష్ణ, ఏమేమి బంగారం ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఫోన్ లాగేసుకున్నారు. అడిగితే అసహ్యంగా తిడుతున్నారు. వెళ్ళి సార్ గారు, నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడేసి వస్తా. సార్. ఏరా, అది 2 గంటలు కనపడకపోతేనే అంత టెన్షన్ పడ్డావు. లైఫ్ లాంగ్ కనపడకపోతే? అలా జరగదు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పింది చెయ్యాలి. శ్రీశైలం ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు ప్రతిదీ తెలుసుకో. వాడితో ఉండు, నాకోసం పనిచేయి. అర్థం కాలా? ఇన్ఫార్మర్ తెలిస్తే చంపేస్తారు సార్. దాని ప్రాణం కోసం ఏం చేయవా? చేస్తాను సార్. మ్యాటర్ బయట చెప్పినా, చెప్పింది చేయకపోయినా దాన్నిసారి స్టేషన్కి కాదు, గెస్ట్ హౌస్కు తీసుకెళ్తా. ఏం లేదు, కంగారు పడుకో. మూత బాల ఎనకొచ్చి మళ్ళీ ఎల్లు. పులి కమ్ కమ్. 1 2 3 4. పో సార్. జాలీగా చూడకు, జాలీగా బతు. అవుట్. తడికా ఎట్రా? ఏంటి సార్, పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువులు కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి, ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీ పప్ప చిక్కుతావేట్రా నీ చెత్త. అమెరికా నుండి రావడానికి 100,000 పక్క, టాక్సీ వాడికి 100,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు. ఆడేమో రెంటేడు, ఖాళీ చేయడు, నువ్వేమో తాగేట్లు తప్పరిస్తూ ఉంటావు. నీ చెత్త పప్పరే, ఒక్క అవకాశం రా, నేనేటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావు? రే ఆగ్రా, తడిగా నేను వస్తున్నా. ఆగు ఆగు.
సాఫ్ట్ గా ఉంటే సమాజం సపరేట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్. ఎలా ఎంటర్ ఎలా కళ్ళల్లో కరెంటు పుట్టాలి, భారీ బుల్లెట్ లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే ఇవన్నీ నేనేనా? అంటారా మళ్ళీ నేనా అంటాం ఏంట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా కమా. ఓకే ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో, ఈ ఇంటికి నేను అలాగే. ఇల్లద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడే వాడికి కొడుకు పదా. ఎవర్రా 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 ఇక్కడ ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జల్లు ఆడదామని నాకు బీపీ వస్తే ఎవరైనా బీపీనరా? నువ్వేట్రా చదువుకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా అయినా ఒక దెబ్బ. నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రుకంత. లేవక లేవక నీ పేడి ముద్దేసుకున్న నీకెందుకు మీసం రోస్తున్న మగాడితో డిస్కషన్? హృదయ కాలే కోసుకో. ఏట్రా ఏదో వెళ్ళింది బుల్లెట్? శాంపిల్ కి నీ బుగ్గ పక్కన వెళ్ళింది, నెక్స్ట్ టైం అయితే నీ గుండె లేకపోతుంది. పిస్ వస్తుంది. పోలే కదా? లేదు. మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్, ప్లీజ్ సార్, ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్పు తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్, మీ గుడి గంటకి కర్పూర హారతి ఇచ్చి గంట కొడతా, ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. నువ్వు అందంగా తలతలాడిపోతున్నావు, నా మీద మోజుపడ్డావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీ సార్, కరెంట్ కట్ చూడండి. నా ఇల్లు కట్ చేసి నా మీద కన్ను గురి పెడతారా? నీ గుంట్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతాను సార్. చింతకి కావాలంటే చిట్ నువ్వు ఎంత బలం అక్కర్ రాయిత కొట్టేంత తెలివిగా. నువ్వు మాట్లాడే తెలియనా? దాని అర్థం ఏంటి? బలంతో కచ్చారు వాళ్ళని, తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. ముందుగా మీరు ఏదో చెప్పి ఇక్కడ వందకి సెట్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే పడు, వాడు గల్లికి ఇల్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? ఎంత పని అయిపోయి ఒక 5000 పడింది సార్. 5000 ఆఫ్టర్ ఆల్ 5200 రూపీస్ తీసుకో సార్. సూపర్ సార్, ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలిపాప్. మీరు చికెన్ సార్? నో, కాకింగ్లి. మీ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో, క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను. సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్, హౌస్ ఓనర్ ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా? మీరేం వరీ అవ్వకండి, మిల్లి సేఫ్. రే నీ కొంపాడికి చాడికే దండం పెట్టావంటరా? రే చింతకాయ కావాలంటే చెట్టు నూపాల్సిన బలం అక్కర్లేదు, రాయితో కొట్టి తెలివి ఉంటే సరిపోతుంది. ఏంటి తెలుగే? ఒరే ఈ ఒక్కసారికి నా మాట ఏంటా, ఆడు గన్ను ఆడు చేతులు పెట్టుకుని తిరుగుతున్నాడు, తేడా వచ్చిందనుకో నేను పోతా, నువ్వు అక్కడే ఉంటావు. అనాథ ప్రేతాత్మ అయిపోతావా, తట్టుకోగలవా? అది కాబట్టి ఒక్కసారికి నా మాటను ఫ్రెండ్ ఫాలో అయిపోతాం. ఓకే సరే, నీ చావు నువ్వు చావు, ఇల్లు తీసుకుంటావు, వచ్చి తగులుకో, నేను చూసుకుంటా. వచ్చేసిందిరా డేట్, వచ్చేసిందిరా 25వ తారీఖు. 2000 కోట్లు ఇక నుంచి 6 నెలలకు ఒకసారి డీల్ చేస్తా. 3 ఏళ్లలో నేనే సీఎం, నా మున్సిపాలిటీలో చిచి నా మినిస్ట్రీలో నువ్వే మున్సిపాలిటీ మినిస్టరా? థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ కాదు, నీకు అర్థమవ్వాల్సింది ఒకటి ఉంది. మన డీల్ మొత్తంలో మిగిలినటువంటి ఏకైక లింకు కృష్ణగాడు. చెప్పేదే ఉంది, యూజ్ అండ్ త్రో. పని అవగానే ఎలిమినేట్ చేసే. అర్థమైందా? అర్థమైందమ్మా. ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ఫ్రాక్? ఐ మోకాల కిందాకుంటది కదండి ఫ్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 5000 పెట్టి బుక్ చేశా, నువ్వేంటే ఫ్రాకు గీకుంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి అప్ప, ఏదో మోటార్ సర్స్ ఒకటి త్వరగా బయలుదేరు.